8వ విడత హరితహారం కార్యక్రమానికి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఏడాది జూన్ 2వ వారంలోనే వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో అధికారులు ముందస్తుగానే ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ దేశవ్యాప్త పర్యటన తర్వాత హరితహారం కార్యక్రమం తేదీలు ఖరారు కానున్నాయి. ఇక ఈ ఏడాది వర్షాలు ఆశాజనకంగా కురిసే అవకాశం ఉండటం హరితహారం కార్యక్రమానికి కలిసి రానుంది. జూన్ 2వ వారంలోనే తెలంగాణలో వర్షాలు పడే అవకాశాలు ఉండటం హరితహారం కార్యక్రమానికి కలిసి రానుంది. సీఎం కేసీఆర్ దేశవ్యాప్త పర్యటన ముగించుకుని రాష్ట్రానికి వచ్చిన తరువాత 8వ విడత హరితహారంపై సమీక్షించి తేదీని ప్రకటించే అవకాశం ఉంది. దీంతో అధికారులు అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి యాక్షన్ ప్లాన్ ను జూన్ 3వ వారంలో ప్రారంభించాలని భావిస్తున్నారు. ఈ ఏడాది 19.54 కోట్ల మొక్కలను నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. అటవీ విస్తీర్ణం తక్కువగా ఉన్న జిల్లాలపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు. 8వ విడతలు ఆ ప్రాంతాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఇప్పటికే సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు. దీంతో అటవీ విస్తీర్ణం 10% కంటే తక్కువ ఉన్న జిల్లాల్లో పెద్ద ఎత్తున గ్రీనరీ పెంచేందుకు ప్రత్యేక ప్రణాళికతో అధికారులు ముందుకు వెళ్లనున్నారు. అన్ని జిల్లాల్లో పచ్చదనాన్ని విస్తరించే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వమే గ్రామాల్లో నర్సరీలు ఏర్పాటు చేసింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, అటవీ, పురపాలక శాఖలు, జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏల ఆధ్వర్యంలో 14,695 నర్సరీలను అభివృద్ధి చేసింది. హరితహారానికి కావాల్సిన మొక్కలను వీటి నుంచే అందిస్తోంది. ఈ నర్సరీల్లో సుమారు 32.99 కోట్ల మొక్కలు అందుబాటులో ఉన్నాయి. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 12,769 నర్సరీలు ఈ ఏడాది 20.16 కోట్ల మొక్కలను సిద్ధం చేశారు. అటవీ శాఖ ఆధ్వర్యంలోని 550 నర్సరీలు 6.27 కోట్లు, పురపాలన, పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలోని 1002 నర్సరీలు 2.03 కోట్లు, హెచ్ఎండిఏ ఆధ్వర్యంలోని 44 నర్సరీలు 4.26 కోట్లు, జీహెచ్ఎంసీలోని 600 నర్సరీలు 1.25 కోట్ల మొక్కలను అధికారులు సిద్ధంగా ఉంచారు.